బాగా భయం. మొన్నటిదాకా వినాయక నవరాత్రులకేమో లైట్లు పెట్టనీయకపోయాయి, మ్యూజిక్ పెట్టనీయకపోయాయి, మండపాలు పెట్టనీయకపోయాయి. ఏడ పాపం తల్లికి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఓడిపోతామేమో భయంతో వినాయకుడిని ఏదో మంచి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, దానికి కూడా వీళ్ళకి సంస్కారహీనులకి చెప్తున్నా, కణవ పాదాలకు కడబెట్టుకొని ఆశీర్వాదం తీసుకోండి, అది బెటర్. వినాయకుని కణవగా పోడేంద్ర నాయన, మీ అహంకారానికి అసలు అద్దు అదుపు లేకపోతే ఏంది? ఇంత కళ్ళు నెత్తికెక్కినాయిరా నాయన. మాకు దేశంలో మేము పట్టణాలు నడిపిస్తలేమా? అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ లేదా? ఇప్పుడు ఈయన కేటీఆర్ మాట్లాడుకుంటా గుడంబా గబ్బు లేదట, స్టేట్లో గుడంబా గబ్బు లేదు, కానీ అడ్మినిస్ట్రేషన్లో అవినీతి గబ్బు మాత్రం వస్తున్నది. ఏం గబ్బు లేకుండా మేము అనేక పట్టణాలు అనేక రాష్ట్రాలు ఇవాళ మేము నడిపిస్తున్నాము, అదేవిధంగా నడుపుతాము, ఇంకా బ్రహ్మాండంగా నడుపుతాము. వీళ్ళు వీళ్ళకి వీళ్ళు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎట్లా నడుపుతామంటే నడపలేమేంది దేశంని? మేం పంపించిన నిధులతోటి వీళ్ళు నడుపుతున్నారు, మేం పంపించిన వరద సహాయంతో వీళ్ళు 10,000 రూపాయలు ఇచ్చింది ఇప్పటిదాకా. వీళ్ళు న్యాయపై చేయలే. ఆ 400 చిల్లర కోట్లు అయితే ఉన్నాయో అవి వీటితోటి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. అవేమో అందులోకెళ్ళి మింగేటి మస్తు మింగిండ్రు, కొంత శాతం ఇచ్చిండ్రు. లక్షల మంది క్యూలల్లో కనబడేసరికి ఇవాళ చేతులు ఎత్తేసి ఇయ్యలేని పరిస్థితుల్లో బురదజల్లే కార్యక్రమం దొంగ లెటర్ పెట్టి ఆ బురదజల్లే కార్యక్రమం బండి సంజయ్ గారి మీద తోసేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేను మొట్టమొదటిగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీకు చిత్తశుద్ధి ఉండి హైదరాబాద్ ప్రజలకి మీరు వరద సహాయం నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే మీరు అరాంతో ఇచ్చేది ఉండే. నువ్వు ఆగమాగం మీద ఎలక్షన్ ఎందుకు పెట్టినావు? ఎలక్షన్ కోడ్ ఎందుకు తెచ్చుకున్నావు? ఎలక్షన్ కోడ్ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? ఏమవసరం ఉండే నీకు? నీకు ఎలక్షన్లో ఓడిపోతామన్న భయం ఎక్కున్నది, కానీ ప్రజలకు ఏమైనా మేలు చేద్దాము వాళ్ళకి సహాయం అందిద్దాం అన్నది లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. మా మీద ఎందుకు బురదలుడు? ఎందుకు మేము లెటర్ రాయాలి, పాడ రాయాలి? మేమైతే కుల్లా చెప్తాం, ఎలక్షన్లల్లా వీళ్ళు పైసలు వంచుతారు, గులాబీ సంచులు వస్తే సంచులు ఇంత పెద్దయి నోట్ల కట్టలతోటి పైసలు వస్తారు ఓటుకింత అని బాజాప్త తీసుకోవాలా? అది ప్రజల సొమ్మే, అవినీతి సొమ్ము, కాళేశ్వరము కాకతీయ భగీరథాల మింగిన సొమ్ము, అవినీతి సొమ్ము. మీ సొమ్ము మీకే ఇస్తున్నారు కాబట్టి బాజాప్త తీసుకోండి, ఇంకెక్కువ డిమాండ్ చేయండి, ఓటు మాత్రం కమలం పువ్వుకేయమని మేము చెప్తాం. గవర్నమెంట్ సొమ్ము ఇస్తా అంటే మేము ఎందుకు వద్దటండి? బీజేపీ కోటేస్తే గుజరాత్ గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది, మంచిదే కదా? భారతీయ జనతా పార్టీ కోటేస్తే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది, చాలా మంచిది. కేటీఆర్ అన్నాడంటే ఇంకా సంతోషమే. ఐ థ్యాంక్ కేటీఆర్ హోల్ హార్టెడ్లీ, థ్యాంక్ కేటీఆర్. ఏమయ్యా కేటీఆర్ పెద్ద డెవలప్మెంట్ అంటాడు, డ్రైనేజ్ ఫెసిలిటీ అంటాడు, బాబా పెద్ద సోది ఉన్నది ఆ ప్రెస్ మీట్ వినలేక వచ్చిన నేను. ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన 140 పైన మున్సిపాలిటీలలో 200,000 పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని డిమాలిషన్ డ్రైవ్ పెట్టి కొట్టిపడేసిన ఘనత నరేంద్ర మోదీ యాజ్ ముఖ్యమంత్రి ఇన్ గుజరాత్ 2005. అదే సంవత్సరం వితిన్ 9 మంత్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే యావత్ గుజరాత్లో 90% పైన సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎలక్షన్ల కోసం చేస్తారా అండి ఇవి? ప్రతి ఒక్కటి ఎలక్షన్ల కోసమే చేస్తారు. భయపడకుండా ఎలక్షన్లకు పోతారా అండి? పని చేసేది చేయాలా, ప్రజలు ఓట్లేసేది ఓట్లేస్తారు, ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వర్క్ ఎలక్షన్ల కోసం చేయం కదా, వర్క్ చేస్తేనే పోవాలి. కేటీఆర్ అన్నాక గుజరాత్ లాగా డెవలప్ అవుతుంది అంటే ఇంకెంత హ్యాపీ. అమెజానా కేటీఆర్ని నేను ఓపెన్ ఛాలెంజ్ పెడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పెద్ద ఇండస్ట్రీ తెచ్చింది డీటెయిల్స్ ఇవ్వనండి. చంద్రబాబు నాయుడు ఐటీ నేనే తెచ్చిన అంటాడు, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆలు తెచ్చినామన్నారు, ఈయన టైంలో ఈయన తెచ్చినామంటుండు,
చంద్రబాబు నాయుడు గారైతే హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు. ఐటీ హైదరాబాద్ రావడానికి రాష్ట్రపతి పాలనలో వచ్చింది. ఏ గవర్నమెంట్ సంబంధం అవసరం లేదు. ఈయన ఇంకా ఈ మై హోమ్ వాళ్ళకి విపరీతమైన ఎఫ్ఎస్ఐలు శాంక్షన్ చేసి ఆ హైటెక్ సిటీ ప్రాంతాన్ని టోటల్గా కంజెస్ట్ చేసి నాశనం చేసిండు తప్ప ఆ ఏరియాని ఈయన బాగుపరిచింది ఏం లేదు. ఒక్క మంచి ఇండస్ట్రీ తెలంగాణలో గత 7 సంవత్సరాల్లో వచ్చింది లేదు. పోయిన ప్రెస్ మీట్లో అనుకుంటే నేను వినిపించిన కేసీఆర్ మాట్లాడుతున్నాడు 2013 ఎలక్షన్ల ముందు 14 ముందు. ఇది చారిత్రక నగరం, కోట్లాది మంది నివసించే నగరం. ఇక్కడ ఫార్మా సిటీ రావాలి, ఎలక్ట్రిసిటీ, అదేంది ఎలక్ట్రిసిటీ టౌన్షిప్, ఏందది ఎలక్ట్రానిక్ టౌన్షిప్ రావాలి, ఫిలిం సిటీ రావాలి, ఎడ్యుకేషన్ సిటీ రావాలి, రకరకాల శాటిలైట్ టౌన్షిప్లు రావాలి, అవన్నిటికి కనెక్టివిటీ ఏర్పడాలి, మళ్ళా దాన్ని ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేయాలి, ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళతో నింపాలి, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల స్కై స్క్రీపర్స్ కట్టాలి, ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేయాలి, ఎక్కడి నుంచి అవుతుందండి? కొంచెం నాకు ఎలక్ట్రిసిటీ బిల్ డ్రాఫ్ట్, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడండి. సర్ప్లస్ ప్రొడక్షన్ తెచ్చినామన్నాడు, తెస్తున్నామన్నాడు, రాబోతుంది 2400 మెగావాట్లు తొందరగా కడుతున్నాము, తొందరగా ప్రొడక్షన్ రాబోతున్నాము అన్నాడు. ఇలా నాయన కొంగర కళాన్ల అసెంబ్లీ రద్దు చేసినప్పుడు 2018 ఆగస్ట్ 1 వీక్ అనుకుంటా 9-10 రోజులల్లా ప్రతి ఇంటికి నల్లల కనెక్షన్లు అయిపోతాయి, 95% పని అయిపోయింది. ఇప్పుడే నేను ఈఎన్సీతో మాట్లాడొస్తున్నా, 9-10 రోజులల్లా ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి అన్నాడు. అన్నాడా? అన్నాడు కదా. మిత్రులారా, రేపండి ఈ చీఫ్ మినిస్టర్కి నేను చదివినాక నైతిక అర్హత అసెంబ్లీలో అడుగుపెట్టేదే ఉండదు. అసెంబ్లీలో మాట్లాడుకుంటా నూతన విద్యుత్ చట్టం ప్రకారం, డ్రాఫ్ట్ ప్రకారం ఆ డిస్కషన్ కూడా చేయలేదు. ఈ మహానుభావుడు ఒక్కడే మాట్లాడేసి రిజెక్ట్ చేసి పంపిండు అంతే కదా. దీని ప్రకారం నాగార్జున సాగర్ కానీ పోతిరెడ్డిపాడు కానీ ఇటువంటి హైడ్రో పవర్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బంద్ చేసుకోవాలా, ఈ విద్యుత్ చట్టం ప్రకారం ఇవన్నీ బంద్ చేసుకోవాలన్నట. ఉత్తరప్రదేశ్లో ఏదో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు లాస్ ఉండరట, ఆడికెళ్ళి కొనుక్కోవాలా తెలంగాణనట అన్నది వాస్తవమా కాదా? వాస్తవమా అన్నాడు కదా, ఆన్ రికార్డ్ ఉంది కదా, అది వినిపించమంటే కూడా వినిపిస్తా. విద్యుత్ చట్టం డ్రాఫ్ట్ చిన్న పారాగ్రాఫ్, నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ, ఇట్ ఈస్ ప్రపోజ్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ మే బి కన్సిడర్డ్ నెససరీ ప్రిపేర్ అండ్ నోటిఫై ఎ నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రిస్క్రైబ్ అ మినిమం పర్సంటేజ్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ రెన్యూవబుల్ అండ్ హైడ్రో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మేము ప్రిస్క్రైబ్ చేస్తాము, గైడ్ లైన్స్ టైం టు టైం మారుస్తాము, మీరు ప్రొడక్షన్ హైడ్రో ప్రొడక్షన్ పెంచుకోండి అని అంత స్పష్టంగా ఉంటే బోల్డ్ లెటర్స్లో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అబద్ధమేనా అండి? అది అబద్ధమా? అట్లా మాట్లాడొచ్చునా? వీళ్ళు నో, మరి అబద్ధాలకి కూడా చిన్న చిటికా అబద్ధాలు రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో మాట్లాడతారు, అది అలవాటు మనకు. ఇదైతే పాలసీలు మార్చేస్తున్నారు, అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు, కాంగ్రెస్ పంపించేస్తాడు. పంపించేసినాక మేము, నేను మాట్లాడతా, మీరు ఎవరు డిస్కషన్ అడగొద్దు, డిబేట్ పెట్టొద్దు అసెంబ్లీలో, మీరందరూ బెంచ్లు కొట్టాలి, మనం రిజెక్ట్ చేసి పంపుదాం. గిరి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఈ కాపీ నాగిరెడ్డి మీడియా మిత్రులకు అందజేయి, ఈ పేజ్ కూడా తిప్పి పెడతా.
మరీ ఇంత అబద్ధాలు మాట్లాడుతా ఉంటే వేర్ ఇస్ ది స్టేట్ గోయింగ్ పచ్చి అబద్ధాలు ఆ మొత్తం చట్టంలో ఎక్కడ బాయికాడ మీటర్ పెట్టాలో రైతులకన్నా ఉండదా చూపెట్టండి